ఈరోజు టీడీపీ వారు రాష్ట్రవ్యాప్తంగా దిష్టి బొమ్మలు తగిలేసే కార్యక్రమాన్ని చేయాలని పిలుపునిచ్చారు ఈ పిలుపును చూస్తే అనిపిస్తుంది ఇంకా ఈ తెలుగు గడ్డ మీద నరకాసురుడు రావణాసురుడు వారసులు లేదా అభిమానులు నారా చంద్రబాబు నాయుడు గారి మద్దతుదారులలాగా ఈ తెలుగు గడ్డ మీద ఇంకా మిగిలి ఉన్నారని అనిపిస్తా ఉంది సరే వారి ఇచ్చిన పిలుపు దిష్టి బొమ్మలు తగలేసేటటువంటి కార్యక్రమంకి ఇచ్చినటువంటి పిలుపు ఒక అట్టర్ ఫ్లాప్ షో అయిందనేది మనం కాస్త పరిశీలిస్తే అర్థమవుతుంది ఇంకా రెండో అంశం ఏంటంటే రాజమండ్రిలో ఇవాళ ఒక సమావేశం పుత్రుడు దత్తపుత్రుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ సమావేశం కూడా అట్టర్ ఫ్లాప్ 0 0 కలిపితే 0 అవుతుందని 0 ఇంటూ 0 0 అవుతుందని మొన్నే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారు అదే పరిస్థితి ఇక్కడ కనిపించింది పాత కలయిక ఇది కొత్త కలయిక ఏం గాదే పాత కలయికలో కొత్త రూపాన్ని ఇచ్చారు రాజమండ్రిలో సెంట్రల్ జైలు ముందు హోటల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అంటున్నాడు మేమేమి తెలుగు మేమేమి జనస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు వారి విధానాలకు మేము వ్యతిరేకం మేము మాత్రం మీకు వ్యతిరేకమా మాకేమన్నా మీకు మాకేమన్నా తగాద ఉందా నీ విధానాలకే మేము వ్యతిరేకం ఏమి నీ విధానం నాకు అర్థం కాలేదు తెలుగుదేశం పార్టీతో ఇవాళ కలిసావా నువ్వు 2014లో తెలుగుదేశంతో కలిసే కదా పోటీ చేసింది కాకపోతే మొన్న 2014లో 19లో తెలుగుదేశంతో కాకుండా విడిగా పోటీ చేశావు ఇవాళ మళ్ళీ తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తున్నావు ఏమిటి నీ విధానం ఏంటి నీ పద్ధతి ఏంటి నీ వ్యవహారం ఏంటి అందుకే కదా నిన్ను అనేక సందర్భాల్లో ప్యాకేజ్ స్టార్ అని అన్నది నువ్వు ప్యాకేజ్ స్టార్ కాబట్టే నీ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం నీ మీద మాకు ఏ విధమైనటువంటి తగాద లేదు కోపము లేదు నీ విధానమే తప్పు తెలుగుదేశం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ నువ్వు తెలుగుదేశానికి ఏదైనా నష్టం జరుగుతుందనుకుంటే ఎమ్మట కాసుకోవడానికి వచ్చేస్తావు మొన్న విడిగా పోటీ చేశానని ప్రగల్భాలు పలుకుతున్నావు విడిగా పోటీ చేస్తే ఎవరికి లాభం తెలుగుదేశానికి లాభం అందువల్ల విడిగా పోటీ చేశావు ఇవాళ ఓట్లు చీలని బాబు అప్పుడేమో ఓట్లు చీలనిస్తావు దీన్ని బట్టి అర్థం కావట్లేదా నీ విధానం ఏమిటో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు రాజమండ్రిలో ఎందుకు పెట్టామంటే కోతవేటు దూరంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి ఉన్నాడు ఆయనకి మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం ఇక్కడ పెట్టాము అని ఏం మాట్లాడుతున్నావయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు మనోధైర్యాన్ని కోల్పోయాడు కోల్పోయాడు కాబట్టి ఆయనకి మనోధైర్యం ఇవ్వడం కోసమే నువ్వు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశావు ప్రజల కోసం ఏమి దీనిలో చర్చించలేదు అందరికీ తెలిసినటువంటి సత్యము చంద్రబాబు నాయుడు గారికి మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం లోకేష్ బాబు గారి పల్లకి మోయడం కోసం నువ్వు ఈ కార్యక్రమాన్ని చేశావనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమే కదా ఒక్కసారి పరిశీలిద్దాం వేదిక అంతా ఎవరెవరు కూర్చున్నారో ఏమిటో చూస్తే మనకు బాగా అర్థమవుద్ది పాపం సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు గారు యనమల రామకృష్ణుడు గారు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించే తీరు చూస్తే అది చూసినటువంటి మన లోకేష్ గారు కిమ్మరిపోయాడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి ఆయన వచ్చాడు వచ్చేశాడు మా దత్తపుత్రుడు వచ్చేశాడు అని పక్కన కూర్చోబెట్టుకునే కార్యక్రమం ఏం మాట్లాడారు మీరు ఏముంది దానిలో అసలు విషయం ఏమైనా విషయం ఉందా అని నేను అడుగుతా ఉన్నా 100కి 100 పాళ్ళు తెలుగుదేశం పార్టీ బలహీన పడిపోయిందని ఎప్పుడో చెప్పిన నువ్వు దాన్ని బలవంతం చేయటం కోసం బలాన్ని పెంచడం కోసం ఇవాళ నువ్వు కలిశాను అనేటువంటి మాట చాలా స్పష్టంగా మాట్లాడావు అందుకనే చెప్పాం ఎన్ని 0లు కలిసినా అది 0నే తప్ప
బలమైనటువంటి వ్యవస్థగా మారదు అనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గమనించేటటువంటి పరిస్థితి వాళ్ళ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకో మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారికి బీల్ రాకుండా చేస్తున్నారంట. ఏది ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారు, అసలు నీకు వ్యవస్థల గురించి అవగాహన ఉందా? బీల్ రాకుండా ఎవరు చేస్తారు? ఎప్పుడు కూడా ప్రాసిక్యూషన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు బెయిల్ ఇవ్వద్దని చెప్తుంది. ఇవ్వమని చెప్తారా? అంటే ప్రాసిక్యూషన్ సిఐడి తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ అన్ని వెళ్ళి బెయిల్ ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారా? బట్ కోర్టు విల్ టేక్ డిసిషన్, న్యాయస్థానాలు డిసిషన్ తీసుకుంటాయి. ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు, మీకు తెలియకపోతే తెలుసుకోండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్టు అనాలంటే కేసన్నా కొట్టేయాలి, లేదా క్రాష్ పిటిషన్ ఎలా ఉన్నా చేయాలి. అక్రమ అరెస్టును ఎలా అంటారండి మీరు? ఆధారాలతో సహా అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, రిమాండ్ ఇస్తే, జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తే, ఏ చోటకు వెళ్ళినా ఏ కోర్టుకు వెళ్ళినా పిటిషన్లు డిస్మిస్ అవుతున్నాయంటే హౌ స్ట్రాంగ్ కేస్, కేసు ఎంత స్ట్రాంగ్ గా ఉందని అర్థం. దీని మీద ప్రభుత్వం మీద విరుచుకుపడితేనో, జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడితేనో, ఇది ఏం ధర్మం అవుతుందని అడుగుతా ఉన్నా. ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసమో, చంద్ర తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసమో భుజాన వేసుకునే కార్యక్రమం చెబుతున్నా. నేను ఇవాళ చెప్పింది కాదు, అసలు మాకు కొత్త ఇదేమన్నా నాకు తెలియకూడదని మేము ఎప్పుడు చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తాడు ఎప్పుడు నుంచి చెప్తున్నాం మేము, గుర్తు తెచ్చుకోమని మనం చేస్తున్నా, జన సైనికులకు మనం చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి మనం చేస్తున్నా, దేవన్ నుంచే చెప్తున్నాం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసే వస్తారు, కలిసే పోటీ చేస్తారు అని దేవన్ నుంచి మేము చెప్తున్నటువంటి అంశం. ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి మేము బలహీన పడిపోయింది కాబట్టి మేము వచ్చి కూర్చుంటున్నాము అనేటువంటి మాట నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, కానీ మేము గతం ఎప్పుడో చెప్పాము, చెప్పిందే జరుగుతుంది. మీరు కలిసి వచ్చినా ఒకటే, కలిసి రాకపోయినా ఒకటే, దన్నిటికీ సిద్ధమై మేము రాజకీయాల్లో ఉన్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇది అక్రమ అరెస్ట్ అని, ఇదేదో అన్యాయం జరిగిందని, అక్రమాలు జరిగినాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ రోపల పెడుతుందని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏమయ్యా నాకు తెలియకొడుతాను పవన్ కళ్యాణ్ గారు, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది నువ్వు హింసించినప్పుడు ఏం చేసేవయ్యా నువ్వు? పోస్టింగ్లు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేసి రోపలు పెట్టారే, అక్కడి దాకా ఎందుకు? ముద్దగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ కోసం పోరాడినప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేసి రోపలు పెట్టినప్పుడు ఒక్క మాట మాట్లాడావా? అప్పుడు నీకు బాధ అనిపించలేదే, అరెస్టులు అక్రమం అనిపించలేదే, ఇవాళ మాట్లాడుతున్నావు అంటే ఏంటి? అందుకే కదా నేను అంది ప్యాకేజీ స్టారు అన్న, అందుకే కదా నువ్వు కేవలం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మాట్లాడేటటువంటి వ్యక్తివి తప్ప నీకంటూ ఒక సొంత ఆలోచన విధానమే లేదు అని చాలా స్పష్టంగా డేవన్ నుంచి మేము చెప్తున్నాం. అదే నిరూపణ అవుతుంది. అయ్యా జన సైనికులారా, సిద్ధంగా ఉండండి చంద్రబాబు పల్లకి మోయడానికని 3 సంవత్సరాల క్రితం మేము చెప్పాం, ఇవాళ కాదని మనం చేస్తున్నా. చంద్రబాబు పల్లకే కాదు, లోకేష్ పల్లకి కూడా మోస్తానికి సిద్ధపడుతున్నారు ఇవాళ. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు నడుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద్దలాలనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విధానం, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.